హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ హాకిన్స్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ ఇచ్చే విధంగా ఒక పెద్ద రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ హాకిన్స్ కుక్కర్స్ లిమిటెడ్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎయిట్ టు టెన్ ల్యాక్స్ వరకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యి మీకు జాబ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు మీకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఈ మేనేజ్మెంట్ ట్రైనిస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ని అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు సో ఈ హాకిన్స్ కుక్కర్స్కి సంబంధించినటువంటి ఈ కంపెనీలో మనకి సేల్స్ ఆర్ మార్కెటింగ్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి అకౌంట్స్ ఆర్ కమర్షియల్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కింద జాబ్స్ ఉన్నాయి లీగల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉన్నాయి అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ టు సీనియర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి అలాగే టెక్నికల్ ఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్రోగ్రామర్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే జాబ్స్ ఉన్నాయి సో కాబట్టి దీనికి సంబంధించి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారైనా కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ టు సీనియర్ కి సంబంధించి బ్రైట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఆర్ నీడెడ్ టు ప్రొవైడ్ ఆల్ రౌండ్ హెల్ప్ టు సీనియర్ మేనేజర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసినట్లయితే మీరు సీనియర్ మేనేజర్స్కి మీరు హెల్ప్ చేసేటువంటి వర్క్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ టెక్నికల్ ఆర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేయాలి అంటే డిప్లొమా హోల్డర్స్ అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ టూల్ డిజైన్ అలాగే మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి ప్రొడక్ట్ డిజైన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ఆర్ రోబోటిక్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో మీరు డిప్లొమా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేయొచ్చు ఇంకా ప్రోగ్రామర్స్కి సంబంధించి ఇక్కడ మనకి సి ప్లస్ ప్లస్ హ్యాష్ హెస్క్యూఎల్ అలాగే విజువల్ బేసిక్ జావా ఏఎస్పి హెచ్టీఎంఎల్ పైథాన్ లాంటి ఈ పర్టిక్యులర్ రిలేటెడ్ జాబ్స్ కూడా మనకైతే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా లీగల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే దీనికి సంబంధించి లా చేసినటువంటి వారు ఉన్నారో వారు కూడా అప్లై చేయొచ్చు ఇంకా హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి పీజీ చేసినటువంటి వారు అది కూడా ఎంబీఏ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ సి ప్రింట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి లింక్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడైతే మనకి ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఇందులో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనం ఏదైతే వెబ్సైట్లో చూసామో సో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అలాగే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో పర్టికులర్ క్యాండిడేట్స్ కి ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అప్లికేషన్లో మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ టూ హండ్రెడ్ వర్డ్స్ లో మీరు హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అది మీరు రీజన్స్ వై ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ అనేటువంటి పర్టికులర్ క్వశ్చన్ కి సంబంధించి మీరు ఒక టూ హండ్రెడ్ వర్డ్స్లో ఇంగ్లీష్లో ఒక హ్యాండ్తో మీ యొక్క హ్యాండ్ తోటి పెన్నుతో రాసినటువంటి ఒక హ్యాండ్ బ్రిటన్ డిక్లరేషన్ అయితే మీరు దీనికి సంబంధించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టచ్చు లేదా దీనికి సంబంధించి మీరు ఈ యొక్క అప్లికేషన్ మీ ఈ యొక్క హాకిన్స్ కుక్కర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కంపెనీ ముంబైలో ఉంది సో ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా సెంటర్స్లో మనకి వాళ్ళు పెట్టినటువంటి సెంటర్స్లో మీకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సో ఈ పర్టికులర్ రిటర్న్ డెస్ట్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని గ్రూప్ డిస్కషన్కి అలాగే ఫైనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని మెన్షన్ చేశారు అది కూడా ముంబైలో ఉన్నటువంటి హాకిన్స్కి సంబంధించిన హెడ్ ఆఫీస్కి పిలవడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్ రైల్ ఫేర్స్ షాల్ బీ పేయిడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో మీరు ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్కి ఎవరైతే అటెండ్ అవుతారో సో వారు రిటర్న్ వచ్చేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫేర్ కూడా అంటే మనీ కూడా మీకు ట్రైన్కి సంబంధించిన మనీ కూడా మీకు ఫీ అనేది పే చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది అప్లై ప్రాంప్ట్లీ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ టు సీనియర్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అనేటువంటి లింక్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ టు సీనియర్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు ఆ పర్టికులర్ జాబ్కి అప్లై చేస్తున్నట్లు ఇక్కడ మనకి చూపిస్తుంది తర్వాత మీకు సంబంధించినటువంటి నేము మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి మొబైల్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి బయోడేటా ఓకే సో మీకు సంబంధించినటువంటి బయోడేటాని లోపు ఉండేలాగా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు తర్వాత అప్లోడ్ హ్యాండ్ రిటర్న్ నోట్ రీజన్స్ వై ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ అనేటువంటి ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి సంబంధించి మీరు టూ హండ్రెడ్ వర్డ్స్లో విత్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి పేపర్ మీద ఇంగ్లీష్లో రాసి దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఇచ్చారో సో ఆ మొబైల్ నెంబర్కి సంబంధించి మీకు రిక్వెస్ట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి సో రిజిస్టర్ ఫర్ అప్డేట్స్ ఆన్ వాట్సాప్ అనేటువంటి ఆప్షన్కి సంబంధించి ఇక్కడ మీరు ఎస్ ఇవ్వచ్చు లేదా నో అనేది ఇవ్వచ్చు ఫైనల్గా మీరు సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి నాలుగు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఫిజికల్గా అప్లికేషన్ మీరు పోస్ట్ ద్వారా పంపించాలి అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ఫిజికల్గా పంపించవద్దు మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది వన్ పర్సన్ ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏమైనా డిఫికల్టీస్ని ఫేస్ చేసినట్లయితే ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మీరు ఈ పర్టికులర్ అఫీషియల్ ఆన్లైన్లోని ఈ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఒక పర్సన్ ఒక పోస్ట్కి ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మీ యొక్క రెజ్యూమెన్ అప్లోడ్ చేయండి అలాగే హ్యాండ్ రిటర్న్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించి రీజన్స్ వై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ అనేటువంటి యొక్క క్వశ్చన్కి సంబంధించి టూ హండ్రెడ్ వర్డ్స్లో ఇంగ్లీష్లో మీరు పేపర్ మీద రాసి అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా దీనికి సంబంధించి మనకి ఇక్కడ మీకు సంబంధించి మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి సంబంధించి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్